నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు తెలిపారు. సోమవారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు విద్యుత్ ఛార్జీలు పెంచినందుకు నిరసనగా తెనాలి విద్యుత్ డివిజన్ ఇంజనీరింగ్ కార్యాలయం వద్ద టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు టీడీపీ శ్రేణులు నిరసన తెలిపారు. కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యుత్ అధికారికి విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని వినతిపత్రం అందజేశారు. గత 4 సంవత్సరాల కాలంలో 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన ఘనత జగందేనని అన్నారు. మాట తప్పడం మడమ తిప్పను అని ప్రగల్భాల మాటలు చెప్పి చేతల్లో మాత్రం మాట తప్పడమే మడం తిప్పడమే తన నైజంగా పెట్టుకున్నారని విమర్శించారు. సర్వీస్ ఛార్జ్ ట్రూఫ్ ఆఫ్ ఛార్జీల పేరుతో పేదలపై బాధుడే బాధుడు అన్న విధంగా ఛార్జీలు పెంచుతున్నారని ఆరోపించారు. అన్ని రకాల నిత్యావసర ధరలు పెంచారని విద్యుత్ ఛార్జీలు పెంచుతూ పోతున్నారని రాష్ట్రంలో పేదలు బ్రతికేలేని పరిస్థితి ఉందని పిల్లి మాణిక్యాలరావు అన్నారు. జగన్ని ఇంటికి పంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని రాష్ట్రం బాగుపడాలి అంటే వైసీపీ ప్రభుత్వం పోవాలి, చంద్రబాబు రావాలి అని అన్నారు. ఈ విద్యుత్ ఛార్జీలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు అతను అనేకమైనటువంటి ప్రసంగాలు చేసే దానిలో భాగంగా ఎట్టి పరిస్థితుల్లోనూ నేను కరెంట్ ఛార్జీలు పెంచనని ఇప్పటికే చంద్రబాబు నాయుడు చాలా ఎక్కువ పెంచాడని చెప్పేసి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి సంగతి అందరికీ తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 4 సంవత్సరాల్లో 8 సార్లు పెంచడం జరిగింది. సంవత్సరానికి 2 సార్ల చొప్పున కరెంట్ ఛార్జీలు పెంచడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే పౌరకి సంబంధించినటువంటి వాళ్ళతోటి ఎంఓయూలు చేసుకున్నాడో అవి మొత్తం కూడా రద్దు చేయడం జరిగింది. దాదాపు ఆ ఎంఓయూలు కనుక ఇప్పటివరకు ఉంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలో ఉన్నటువంటి 4 రూపాయల ఛార్జీ కూడా లేకుండా 2 రూపాయలకే వచ్చేటువంటి పరిస్థితి ఉంది. వేల కోట్ల రూపాయలు వాళ్ళకి చెల్లించాల్సినటువంటి పరిస్థితిలో బకాయిలు పడితే వాళ్ళందరూ కూడా కోర్టుకెళ్ళినటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ వల్ల కరెంటు మాకు వస్తుందని అందరూ సంతోషపడుతున్నటువంటి పరిస్థితిలో ఈ మూర్ఖుడు ఈ పనికి మాలిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ విద్యుత్ ఉత్పత్తి చేయటమే చేతకాక మొత్తం కంపెనీలన్నీ దివాలు తీసేటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు. నీళ్ళు వస్తూ ఉంటే నాగార్జున సాగర్లో కానీ కృష్ణానదిలో విద్యుత్ ఉత్పత్తి చేసుకోవటం చేతకనటువంటి పరిస్థితి. తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు ఆ నీటిని ఉపయోగించుకొని విద్యుత్ తయారు చేసుకుంటూ ఉంటే వీళ్ళు మొత్తం కూడా చూస్తూ ఉండేటువంటి పరిస్థితి తప్ప ఏమీ చేతకనటువంటి పరిస్థితి. ఇట్లా 6 రకాల స్లాబ్ సిస్టమ్ తీసుకొచ్చి 30 లోపు వాడుకున్నటువంటి వాళ్ళకి కేవలం 2 రూపాయల్లో అంటే 100 రూపాయలు 90 పైసలు ఇచ్చేటువంటి పరిస్థితి. అంటే ఈ స్లాబ్లోకి ఎవడు రాడు. ఎవడైనా మినిమం 100 నుంచి 200 లోపు వాడుకుంటారు. 100 నుంచి 200 లోపులు వాడుకున్నటువంటి వాళ్ళకి 6 రూపాయలు. అంటే ఎవడైనా సరే అంతకుముందు 2 రూపాయలు ఉండేటువంటి యూనిట్ని ఇప్పుడు 6 రూపాయలకు తీసుకొచ్చేటువంటి పరిస్థితి. అంటే ఒక క్రిమినల్ బ్రెయిన్ తోటి ఈ విద్యుత్ స్లాబ్ సిస్టమ్ కూడా ప్లాన్ చేశాడు. దీనివల్ల ప్రజల నెత్తిన దాదాపు 20,000 కోట్లు అదనంగా భారం పడేటటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే విద్యుత్ కార్పొరేషన్ ద్వారా 35,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 57,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ విద్యుత్ మీద ప్రజల నెత్తిన భారం పడి అప్పుల పద్ధతిలో ఉంది. అనేక మందికి దాదాపు విద్యుత్ కొత్తగా తయారు చేస్తామనే పేరు మీద వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి 10 లక్షల ఎకరాల భూమిని అప్పనంగా దారా. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ముఖ్యమంత్రి వచ్చిన 4 సంవత్సరాల్లో 8వసారి ఈ కరెంటు ఛార్జీలు పెంచడం, బడుగు బలహీన వర్గ పేద వర్గాలందరికీ మేలు చేస్తానని చెప్పి వచ్చిన ముఖ్యమంత్రి ప్రతి విషయంలో రేట్లు నిత్యావసర వస్తువుల ధరలో కానివ్వండి, పెట్రోల్ కానివ్వండి, డీజిల్ కానివ్వండి, ఇసుక కానివ్వండి, నూనెలో కానివ్వండి, బస్ ఛార్జీలు కానివ్వండి, ప్రతిదీ ఇది తక్కువ అనేది ఏం లేకుండా ఆఖరికి ఎంతో కొంత ఉదయం నుంచి కష్టపడి పనిచేసి సాయంత్రం ఏదో కొంచెం వాళ్ళు మద్యం తాగి వాళ్ళ మీద కూడా దారుణమైన రేట్లు పెంచేసి నానా యాగి చేసి నానా ఇబ్బందులు పెడుతున్న ఈ ముఖ్యమంత్రి, ఈ దరిద్రపు ముఖ్యమంత్రి దిగిపోవాలి. చంద్రబాబు నాయుడు గారు మళ్ళా రావాలి. ఆ రోజునే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మనశ్శాంతి కలుగుతుందని చెప్పిన సెలవు.
నాలుగు సంవత్సరాల్లో 8వ సారి కరెంట్ బిల్లులు పెంచే కార్యక్రమం ఏమని చెప్పి వచ్చారు ప్రజలకు ఏం మాగ్దానం చేసి వచ్చారు ఏం మాట ఇచ్చారు మీరు కరెంట్ బిల్లులు పెరగవు ఆర్టీసీ ఛార్జీలు పెరగవు ఇంటి పన్నులు పెరగవు ఎటువంటి పన్ను భారం ప్రజల మీద ఉండదని చెప్పేసి మాట ఇచ్చి వచ్చిన మనిషి మాట తప్పి మడం తిప్పి ఎందుకని చెప్పేసి ఈ రోజు 8వ సారి కరెంట్ బిల్లు పెంచే కార్యక్రమం మొదలు పెట్టావు గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా 4 రూపాయలు 40 పైసలకు కరెంట్ కొనుగోలు చేస్తే గోల గోల యాగి యాగి చేసిన పెద్ద మనిషి నువ్వు అసెంబ్లీలో ఇవాల 20 రూపాయలు పెట్టి కరెంట్ కొండావు ఏమైపోయింది సహజ వనరుల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ అంతా హైడల్ పవర్ ఏమైపోయింది థర్మల్ పవర్ ఏమైపోయింది విండ్ పవర్ ఏమైపోయింది సోలార్ పవర్ ఏమైపోయింది ఏ వనరులు వాడుకుంటున్నావు ఏ విధంగా ప్రజలకు సేవ చేద్దాం అనుకుంటున్నావు ఈ విధమైన బాదుడే బాదుడు కార్యక్రమాలు పెట్టి పేద మధ్య తరగతి కుటుంబాల యొక్క నడు విరుస్తున్నావే ఇదే నీ పరిపాలన దీనికోసమేనా ఒక్కసారి 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 అవకాశం ఇవ్వండి రాజన్న రాజ్యం చేస్తాను దేవుడు ఇచ్చిన రాజ్యం తీసుకొస్తానని చెప్పిన పెద్ద మనిషి ఈ విధమైన నడివించే కార్యక్రమం చేస్తున్నా ప్రజలను గ్రహించండి ఈ సైకో ముఖ్యమంత్రిని పంపించిన రోజే ఇవన్నీ ఖచ్చితంగా తగ్గుతాయి మళ్ళీ బాబు గారు రావాలి రాష్ట్రం బాగుపడాలి శేఖపురుషుని శత జయంతి మహోత్సవాల సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో పెమసాని థియేటర్లో సంవత్సరం పాటు ప్రదర్శిస్తున్న ఉచిత సినిమా ప్రదర్శనలో భాగంగా నేడు బంగారు మనిషి చిత్రం ప్రదర్శింపబడింది ప్రేక్షకులు సుమారు 300 మంది పైగా హాజరయ్యారు శత జయంతి సత్కారాల పండుగ రోజుకొక కళాకారునికి సత్కార కార్యక్రమంలో భాగంగా ప్రముఖ క్లారినెట్ విద్వాంసుడు కోడూరు శ్రీనివాస్ ను డిఏటి కమిటీ వారి ఆధ్వర్యంలో జగడగుంటపాలెం గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు ఐతగోని గోపి తురకారపు లక్ష్మీనారాయణ కర్ణాటి లక్ష్మయ్య భీమనపల్లి సత్యం సాంబయ్య కాటం రవికుమార్ ఉమ్మలనేని ధర్మారావు సత్కరించారు కోడూరు శ్రీనివాసుకు కళానట్ విద్వాంసుడైన వాళ్ళ తండ్రి గారు కిలార్నట్టు సత్యం కోడూరు సత్యం ఆయన కోలాటాలకి చెక్క భజనలకి మంచి ఫేమస్ అయినటువంటి వ్యక్తి నేను 20 సంవత్సరాల వయసులో బృందావన భజన మాస్టర్ అయినప్పుడు ఎన్నో సమాజాలకు నేర్పించినప్పుడు నేను వీళ్ళ నాన్నగారు సత్యం గారు లేకపోతే మాత్రం నేను ప్రోగ్రాం చేసేవాడిని కాదు అట్లా కొంతకాలం పోయిన తర్వాత నీతోటి అంతరించిపోకూడదు మీ కుమారుడిని కూడా తీసుకొచ్చి నీ జతన 2 కిలార్నట్లుంటే అది ఇంకా శోభాయమానంగా ఉంటుందని చెప్పడంతో ఆయన కుమారుడిని కూడా ప్రవేశపెట్టి నేర్పించి కోలాటాలు చెక్కబజ్జులు ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి మంచి కళాకారులు ఈరోజు అట్లాంటి కళాకారులకి ఈ సన్మానం జరగటం పెమసాని థియేటర్లో మా గ్రామం అయినటువంటి పెమసాని పోతురాజు గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కార్యక్రమంలో పెమసాని పోతురాజు డాక్టర్ ఐనాల మల్లేశ్వరరావు సోమవరపు సాంబశివరావు ఈదర శ్రీనివాసరావు దేవరపల్లి భవాని ఎన్టీఆర్ జగన్ ముప్పానేని రాఘవరావు గుమ్మడి ప్రసాద్ పినపాటి రవీంద్ర మూళ్ళపూడి వెంకట్ నల్లూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు శేఖపురుషుని శత జయంతి ఉత్సవాలు ఘనంగా తెనాల్లో నిర్వహిస్తుండడం చాలా ఆనందంగా ఉంది ఈ సందర్భంగా మా గ్రామ కాపురస్తుడైనటువంటి కోడూరు శ్రీనివాసుకి సన్మానించడం మాకు ఎంతో ఆనందంగా ఉంది మా ఊర్లో వీళ్ళ కుటుంబం చాలా సౌమ్యమైంది అందరితో కూడా మంచిగా మంచి సంబంధాలు ఏర్పరచుకుంటూ అందరితో కలిసిమెలిసి జీవించేటువంటి కుటుంబం వీళ్ళు వీళ్ళకి సన్మానించడం అనేది చాలా గర్వకారణం మళ్ళీ ఇంకొక కళాకారుని కూడా సంవత్సరం అతను శాంసన్ కూడా రేపు సన్మానించాలని ఒక నిర్ణయం తీసుకున్నాం ఆయన కూడా ఆయన డీటెయిల్స్ కూడా తీసుకోవడం జరిగింది ఎన్టీ రామారావు అనేకటువంటి సాంఘిక జానపద పౌరాణిక సినిమాల్లో నటించి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసినటువంటి వ్యక్తి ఎన్టీఆర్ రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ఇఫ్తార్ విందులలో మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు పట్టణ చెంచుపేటలో షేక్ రఫుల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రావి కృష్ణమోహన్ రావి సూర్య కిరణ్ తేజ షేక్ నన్నే షేక్ కాజా షేక్ మస్తాన్ బాషా షేక్ అమీర్ రావిచిన్ని షేక్ సాదిక్ రామనాగ గాయత్రి తదితరులు పాల్గొన్నారు ముప్పై ఒకటో వార్డులో ఈరోజు క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా రఫూఫుల్లా నాయకత్వంలో ఇక్కడ
జెండా పండగ అదే విధంగా ఇఫ్తార్ విందు ఇక్కడ సాంప్రదాయాన్ని సంస్కృతిని కాపాడుకుంటూ ఇతర మతాల వారిని గౌరవించుకుంటూ ఆహ్వానించుకుంటూ విందు ఇస్తూ ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తూ సమాజంలో అవసరమైనటువంటి లౌకికవాదాన్ని కాపాడే దాంట్లో తప్పుకుల్ల ఒక అడుగు ముందుకు వేసి అందరితో కూడా అన్ని రకాల కూడా సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడడానికి పాటుపడుతున్నటువంటి వ్యక్తి సమాజం బాగుండాలి వ్యక్తిగతంగా వారికి ఉన్న నమ్మకాన్ని విశ్వాసాన్ని మతపరంగా కొనసాగించుకోవాలి ఇతర మతాలకి ఇబ్బంది లేకుండా అందరూ భాయి భాయిగా కలిసి ఉండే సంస్కృతికి నాంది పలుకుతూ ఇఫ్తార్ విందులను ఏర్పాటు చేసుకుంటూ అందరినీ గౌరవించుకునే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటూ కొనసాగిస్తున్నటువంటి పప్పుకుల్లా గారికి ప్రత్యేకమైన అదేవిధంగా నందులపేటలో షేక్ అబ్దుల్ ఆధ్వర్యంలో రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. కార్యక్రమంలో జిలానీ ఖాన్, ఫజల్ ఖాన్, సయ్యద్ గాలిబ్, నాసర్ అహ్మద్, ఎర్ర మస్తాన్, గుమ్మడి ప్రసాద్, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు. మస్తాన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అబ్దుల్లా గారి కుటుంబం యొక్క గృహప్రవేశానికి కూడా ఇక్కడ రావటం జరిగింది. ఈ రెండు సందర్భాల్లో ఈ పట్టణంలో ఉన్న ప్రాధాన్యత ప్రాముఖ్యత హిందూ ముస్లింలు క్రైస్తవులు అందరూ కూడా ఎవరైతే ఈ పట్టణంలో నివసిస్తూ ఉన్నారో అందరూ కూడా సోదర సోభ్రాతృత్వంతో నివసించడమే కాకుండా వారి వారి పండగల యొక్క సంస్కృతిని సాంప్రదాయాన్ని ఇతర మతస్థుల ద్వారా వారికి ఆహ్వానించి వారిని గౌరవించుకొని వారిని సత్కరించుకొని అంతేకాకుండా అల్పాహార విందును ఏర్పాటు చేసుకొని ఆ విందులో అందరూ కూడా భాగస్వాములయ్యేలాగా చేసుకునే సంస్కృతి సాంప్రదాయానికి మరో పేరు ఈ ఇఫ్తార్ విందు అని చెప్పి. రెండు విభిన్న దేశాల మధ్య భిన్న సంస్కృతులు ఆచారాలు అన్నిటినీ కలిపి మానవత్వాన్ని మనుషుల మధ్య ప్రేమను సమాజ ఐక్యతను చాటి చెప్పిన నవల రెండు ఆకాశాల మధ్య అనే దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య గుజ్జలమూడి కృపాచారి అన్నారు. హైదరాబాద్కు చెందిన ప్రముఖ రచయిత సయ్యద్ సలీం రచించిన రెండు ఆకాశాల మధ్య పుస్తక పరిచయ సభ స్థానిక కొత్తపేటలోని అదితి గ్రాండ్లో శారద సాహితీ సాంస్కృతిక సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం జరిగింది. ఎర్రంశెట్టి హనుమంతరావు స్వాగతం పలుకగా సమితి అధ్యక్షులు ఆచార్య కృపాచారి ఈ సభకు అధ్యక్షత వహించి ప్రసంగించారు. కృపాచారి తన ప్రసంగంలో హిందూ ముస్లింల ఐక్యతకు ప్రతిరూపంలా నిలిచే రెండు ఆకాశాల మధ్య నవల మానవత్వపు విలువల్ని చాటుతూ ప్రేమకు ప్రతిరూపంలా సలీ అద్భుతంగా రచించినట్లు తెలిపారు. రచయిత సయ్యద్ సలీం మాట్లాడుతూ దేశ విభజన జరిగిన సందర్భంలో సరిహద్దులోని ఇరు దేశాలకు చెందిన రెండు గ్రామాలను కథాంశంగా తీసుకుని మతం కంటే మానవత్వం గొప్పది అనే నేపథ్యంలో రెండు ఆకాశాల మధ్య నవలను రచించినట్లు తెలిపారు. సయ్యద్ సలీం పరిచయాన్ని ప్రముఖ బాల సాహితీవేత్త షేక్ అబ్దుల్ హకీం జానీ సవివరంగా తెలియచేశారు. రచయిత నూతన పాటి నాగేశ్వరరావు రెండు ఆకాశాల మధ్య నవల పరిచయాన్ని చేశారు. ఈ కార్యక్రమానికి సమితి కోశాధికారి పొత్తూరి నాగేంద్రం వందన సమర్పణ గావించారు. కాగా తెనాలి టైమ్స్ వెంకటేశ్వరరావు, బొల్లిముంత కృష్ణ, గోనుగుంట్ల మురళీకృష్ణ, విష్ణుమొలకల భీమేశ్వర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నేను ఇప్పటివరకు 29 నవలలు రాశాను. ఈ రెండు ఆకాశాల మధ్య అనే నవల నా 27వ నవల. ఇండియాకి పాకిస్తాన్కి మధ్య విభజన జరిగినప్పుడు జరిగిన
దారుణాలు అకృత్యాలు దుర్మార్గాలు హింస హింస రక్తపాతం వాటి గురించి రాయటంతో పాటు 1971 లో బంగ్లాదేశ్ యుద్ధం జరిగినప్పుడు హుందర్మో బ్రోల్మో అనే రెండు గ్రామాలు విభజించబడినప్పుడు ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డారు ఎన్ని ఎంత బాధకులైనారు అనేది ఈ నవలలోనే రాజకీయంగా ప్రజలు ఏ విధంగా విడదీసి వీళ్ళిద్దరి మధ్యలో పెట్టినటువంటి జుత్తుకు సంబంధించినటువంటి దానికి కూడా చెప్తూ ఇక్కడ రచయిత చేసినటువంటి ఏంటంటే జాతీయ సమైక్యత కాదు అంతర్జాతీయ సమైక్యతను ఈ నవలలో ఉద్బోధించడం జరిగింది అంటే సమాజ హితమైనటువంటి సాహిత్యం దీనిలో మనకు అద్భుతంగా చక్కగా చిత్రీకరించారు దీంతో పాటుగా ముస్లిమ్స్ కుటుంబాల్లో జరిగేటటువంటి విభిన్నమైనటువంటి సంస్కృతులు వాళ్ళు చేసేటటువంటి ప్రక్రియలు పండుగలు ఇవన్నీ కూడాను స్పష్టంగా వివరించడం అనేటటువంటిది ఒక నూతన వ్యవస్థకు నాంది పలకడం అవుతుంది అంచేత సాహిత్యము సమాజము ఈ రెండు కలిసి పడుగు పేకల్లాగా ఉంటాయి అనేటటువంటి దానికి చెప్పేటటువంటిదే ఈ రెండు ఆకాశాల మధ్య అనేటటువంటి నవల నిజానికి ఆకాశాలు రెండు ఉండవు ఒకటే ఆకాశం ఇది సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం నమస్కారం.